వసంత వసంతవల్లరి వీణులతో వీక్షించండి వసంతవల్లరికి స్వాగతం ఈనాటి వసంతవల్లరిలో శ్రోతలకి పరిచయం అవసరం లేని రచయిత్రి నాట్యభారతి శ్రీమతి కోసూరి గారు రచించిన లేఖాస్త్రం శీర్షికలోని నాల్గవ కథ కాలిఫోర్నియాలో ప్రేమఖైదీ వింటారు ఏమ్మా నిఖిల రెండు వారాలయ్యింది కదూ మనం అక్కకి పెళ్లి కొడుకుల ఫోటోలు వివరాలు పంపించి దాని నుంచి ఏమన్నా జవాబు వచ్చిందా లేదంటే ఫోన్ చేసైనా కనుక్కోమ్మా అన్నాడు జగన్నాథం పొద్దుటే కాఫీ అందిస్తున్న కూతురుతో పదిహేను రోజులైనట్టుంది కాని తనకిలా పెళ్లి సంబంధాలు చూస్తున్నావని నేరుగా నేను అక్కతో మాట్లాడనే లేదు మీ మనవడి ప్రీ స్కూల్ అడ్మిషన్ తో ఎంత బిజీగా గడుస్తున్నాయి రోజులు ఇక ఇవాళ రేపో అక్కయ్యతో మాట్లాడతాను అంది నిఖిల తండ్రి గది సద్దుతూ అమ్మా నిజానికి అక్కయ్య పెళ్లి కంటే ముందే నీ వివాహం జరిపిస్తామని ఊహించలేదమ్మా చదువుల్లో మీ అక్కయ్య అఖిల అంచెలంచెలుగా దూసుకుపోతున్న సమయంలో మీ పెళ్లిళ్లా ఆలోచనే రాలేదు ఉన్నట్టుండి నాన్నా నీల్ వ్యాసనే యువకుడితో చెల్లాయి పెళ్లి జరిపించాల్సిందే అని మొండికేసిందమ్మా అక్కయ్య అతడు నీకు పరిచయస్తుడని అన్ని విధాలా యోగ్యుడని నిన్ను ఇష్టపడుతున్నాడని అక్కయ్య వాదన తనకీ సమ్మతమేనంటూ మీ అమ్మ కూడా పట్టుపట్టిందిగా నీ చదువు పూర్తవ్వకపోయినా వివాహాలు దేవుని నిర్ణయాలు కాబట్టి నేను అభ్యంతరాలు చెప్పలేదు నిజానికి అప్పట్లోనే నీల్ నాకు బాగా మా నిఖిల మీ అమ్మ పోయాక ఒంటరినైపోయిన నన్ను ఆదరించిన అల్లుడు గారి మంచితనం తెలియందా చెప్పు ఇహ ఇప్పుడు ఆరోగ్యం కుదుటపడి స్థిమితంగా ఉన్నాను తల్లి అందుకే వీలైనంత త్వరగా అఖిలమ్మ పెళ్లి చేయగలిగితే మీ అమ్మ ఆత్మ కూడా శాంతి కలుగుతుంది చిన్న కూతురికి పెళ్లి చేసేశావు పెద్ద కూతురు చదువుల సరస్వతి మా అఖిలా అంటూ అమెరికాకి పంపేశాము మరి దాని పెళ్లి సంగతి ఏమవుతుందోనండి అంటూ మీ అమ్మ నిత్యం దిగులు పడేది ఏమోనమ్మా సర్లే గాని ఇంతకీ వివాహం విషయంగా మీ అక్కయ్య మనసులో ఏ ఉందో కాస్త కనుక్కోమ్మా అన్నారాయన కాస్త భారంగా నిజమే నాన్న మన చదువుల సరస్వతి అఖిలకి శాట్ ఎవరుంటారని అసలు అన్నింటే అక్కయ్య పర్ఫెక్టే చెల్లెల్ని అయినా అఖిలలా ఉండాలంటే మాత్రం నేను మరో జన్మ ఎత్తాల్సిందే నాన్నగారు మీకు తెలీదుగాని చిన్నతనంలో నేను చేసిన అల్లరికి ఆగడాలకి లెక్కలేనన్నిసార్లు మీ నుండి అక్కే నన్ను కాపాడేది ఆ అంతేకాదు నాన్నగారు నీళ్తో నా ప్రేమని సమర్థించి మిమ్మల్ని ఒప్పించి జైన్ మతస్థులైన నీల్ కుటుంబాన్ని కలిసి వాళ్లతో మాట్లాడి పెళ్లి కుదిర్చింది అక్కయ్య నేను కోరుకున్న ఈ జీవితం వల్లే నాకు లభించింది నాన్నగారు ఆ కృతజ్ఞత నాలో ఎప్పటికీ ఉండిపోతుంది ఇకపోతే వివాహం అనే వ్యవస్థపై మీకు అమ్మకి ఉన్న విశ్వాసం గౌరవం లోక విదితం కదా నాన్నగారు అది నాకు అక్కకి తెలియని విషయమేం కాదు మీ పౌరోహిత్యంలో వివాహం జరగాలని వధూవరులతో వివాహ ప్రమాణాలు మీరే చేయించాలని ఎందరో మీ వీలును బట్టి మీ కుదిరినప్పుడే వాళ్ల పిల్లల వివాహ ముహూర్తాలు కూడా పెట్టించుకునేవారు అలాంటిది అక్కయ్య అమెరికాకి వెళ్లిపోయేలోగా నా వివాహం జరగాలని నేను మీ ఆధ్వర్యంలోనే మీ పౌరోహిత్యంలోనే ఆ వేడుక జరిపించాలని అమ్మా అక్కయ్య ఆశించడంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదుగా అయినా నాన్నగారు అక్క విషయంగా ఇప్పుడు మీరు మదన పడకండి ప్రశాంతంగా ఉండండి మంచి వరుణ్ణి వెతికి త్వరలో అక్కయ్య పెళ్లి ఏర్పాటు చేద్దాం మీ మాట గౌరవిస్తుంది అక్కయ్య అయితే అంతటి విద్యావంతురాలికి తగిన సంబంధం వెతకడమే సామాన్యమైన విషయం కాదనిపిస్తోంది అంటూ తన మనసులోని నాలుగు మాటల్ని తండ్రితో పంచుకుని తన ల్యాప్టాప్ తెచ్చుకుని తండ్రి ఎదురుగా కూర్చుంది నిఖిల ఈమెయిల్ ఇన్బాక్స్ చెక్ చేస్తూ నాన్నగారు అక్కయ్య నుండి మెసేజ్ వచ్చింది హమో చాలా పొడవైన సందేశమే పంపింది నాన్నగారు మీరు వాకింగ్కి వెళ్లి వచ్చేయండి ఆ తర్వాత నేను వివరాలన్నీ చెప్తాను ఓకే అంది నిఖిల అఖిల పంపిన సందేశం తీరిగ్గా చదవసాగింది నిఖిల ప్రియమైన నిఖి ఎలా ఉన్నావురా నాన్నగారు ఆరోగ్యం గురించి బెంగలేదు కాని ప్రస్తుతం ఆయన ఆలోచనంతా నాకు పెళ్లి చేయడం మీదే లగ్నమయ్యిందని కాస్త కంగారుగా ఉంది ఇక నాన్నగారితో కలిసి నువ్వు వరాన్వేషణ సాగిస్తున్నావు అంటే మాత్రం బాధ్యతలని దూరం పెట్టే ఒకప్పటి చెల్లాయివేనా నువ్వు అని ఆశ్చర్యంగా ఉంది రానికి ఆ క్రితం నీ వివాహం జరిగిన నెలకే పై కని నేను అమెరికా వచ్చేయడంతో నా చేసేయాలన్న నాన్నగారి తాపత్రయం సాకారం కాలేదు నిఖిల పెళ్లి చేసినంత సులభంగా అఖిల పెళ్లి చేయగలవా అమెరికాకి వెళ్ళి కూర్చుంటే దానికి తగిన వరుణ్ణి వెతకడం ఎలా అని అమ్మ అనేదట కదూ అమ్మ ఆత్మశాంతి కోసం కూడా ఆయనిప్పుడు నీతో కలిసి నా ఈ పెళ్లి ప్రయత్నాలు ముమ్మరం చేశారన్నమాట గడిచిన ఆరేళ్లలో మనందరి జీవితాల్లోనూ ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయిరా ముందుగా నాన్నగారి విషయానికి వస్తే నీవు అత్తారింటికి నేను కాలిఫోర్నియాకి వెళ్లిపోయిన కొద్ది కాలానికి మనం ఊహించని విధంగా అమ్మ హృద్రోగంతో మరణించడం నాన్నగారిని బాగా కృంగదీసింది వీసా సమస్య వల్ల నేను అమ్మని ఆఖరి చూపు చూడ్డానికైనా రాలేకపోవడంతో నాన్నగారికి అండగా నిలిచి నీవే అన్ని బాధ్యతలని నిర్వహించావు ఇక అమ్మ పోయాక రెండేళ్ల క్రిందట ఉన్నట్టుండి జబ్బుపడి నాన్న ఆస్పత్రి పాలైనప్పుడు నెల్లాళ్లపాటు సెలవుపై వచ్చి నాన్నను చూసుకోగలిగానన్న తృప్తుంది నాకు నా సెలవు ముగియగానే నాన్నగారి పరిస్థితి ఏమిటా అని అయోమయంలో ఉండగా ఆయన బాధ్యతలని నీ భర్త నీల్ సహృదయంతో స్వీకరించడం నాకెంత సంతోషాన్ని కలిగించిందో మాటల్లో చెప్పలేనురా నిఖిల సమయం పట్టినా నీ ఆలంబనతో నాన్నగారు కోలుకుని మళ్లీ ఆలయ కార్యక్రమాల్లో భగవద్గీత పారాయణం చేస్తూ ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది నాకున్న ఉత్తమ తన అభ్యర్థిని కొట్టేసావుగా నువ్వు పైగా ఇప్పుడేమో నాన్నగారితో కలిసి నాతో ముచ్చటించకుండానే నా పెళ్లి ప్రయత్నాలు చేసేంత ఆరిందావయ్యావంటే ఏమనుకోవాలి చెల్లాయ్ అయినా ఎక్కడో అమెరికాలో నివసిస్తున్నా ఇరవై ఆరేళ్ల స్వతంత్రురాలైన యువతికి దూరంగా ఎక్కడో వైజాగ్లో నివసించే తండ్రి చెల్లాయి కలిసి పెళ్లి సంబంధాలు చూడ్డమేమిట్రా నాన్నగారికి నా పెళ్లి చేయడం ఎంత ముఖ్యమో నాకు తెలుసులే ఆరేళ్ల క్రితం పై చదువులకి ఇల్లు వదిలి అమెరికా వచ్చేసినప్పటి ఆ అమ్మాయిని కానురా చెల్లాయి నేను నిజంగా ఒక్కొమారి నవ్వొస్తుంది నీకి ఎందుకంటే చిన్నప్పటి నుండి నేను ఆరిందా అక్కగా నువ్వేమో చిలిపి చిన్నారి చెల్లిగా ముద్రపడిపోయింది మనకి ఎన్నో మార్లు నీకోసం అమ్మచేత చీవాట్లు నాన్న చేతి దెబ్బలు తిన్నాను నిన్నోరే చెల్లి అని పిలుస్తూ నీ అల్లరికి ముచ్చట పడుతూ నీకు సహకరిస్తూ ప్రోత్సహిస్తూ ఉండేదాన్ని గుర్తుందా మనది ఇరవై ఏళ్లు కలిసి పెరిగిన ఆత్మీయ అనుబంధం కదూ నన్ను పడుగులు పెట్టించి అల్లాడించిన సంఘటనలు ఎన్నెన్నో కొన్నింటి చేసి నిన్ను కాసేపు ఉడికించాలనుంది నాకు వరుసగా ఏకరువు పెడితే నీ ముఖం కందగడ్డలా అవుతుందని నాకు తెలుసు అయినా సరే చదువు ముందుగా ఎలిమెంటరీ స్కూల్లో రిపోర్ట్ కార్డు మీద నువ్వు మార్కులు మార్చావని నాన్నగారు నిన్ను దండించబోతే నేను అడ్డం పడి దెబ్బలు తిన్నానని గుర్తుందా ఇంకా మిడిల్ స్కూల్లో ఓనీ లేసుకోవడం లేక ఏదో ఒక సాకుతో స్కూల్ ఎగ్గొడుతుంటే మనల్ని చూడీదార్ కమీజులైనా వేసుకోనివ్వమని నీకోసం అమ్మ వేడుకుని ఒప్పించాను క్లాసులెగ్గొట్టి ఫ్రెండ్స్ తో సినిమాలు షికార్లు తిరగొద్దు అంటే నాపై నువ్వు అలిగి మాటలు మానేసేదానివి అవునా కాదా ఇక నేనేమో జూనియర్ కాలేజ్ నుంచి కూడా ఆనర్స్ లో పాసయ్యి ముందుగానే డిగ్రీ పూర్తి చేసి మనస్తత్వ శాస్త్రం చదువుకునేందుకు యూనివర్సిటీకి వెళ్లిపోవడంతో నీమీద నిఘా పెట్టే అవకాశం లేకపోయిందిరా స్కాలర్షిప్ ఎలిజిబిలిటీ పరీక్షల్లో మొదటి స్థానంతో పాటు అమెరికాలో స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో నాకు అడ్మిషన్ వచ్చిందని తెలిసిన రోజు గుర్తుందిగా అమ్మ చేసిన పాయసం నాకు అందించి పర్యంతం అవుతూ నీలనే జైన్ యువకుడితో నీ ప్రేమ విషయాన్నంతా బయటపెట్టావుగా నీళ్ళని వదులుకునే ప్రసక్తే లేదని నేనమెరికా వెళ్లేలోగా అతనితో నీ పెళ్లికి అమ్మా నాన్నల్ని ఒప్పించమని నన్న ఆదేశించిన ఆనాటి పద్దెనిమిదేళ్ల గడసరి ముఖం మరోగలనా చెల్లాయి ప్రేమించింది కనుక గొడవ చేయకుండా వివాహానికి అంగీకరించడమే సమంజసమని వాదించి అమ్మా నాన్నల్ని ఆ రోజు పెళ్లి చేసి ఘనంగాని నత్తారింటికి పంపిన రోజు నాకెంతో సంతోషంగా అనిపించిందిరా ఏమైనా ప్రేమ పుడితే తెగువ పుడుతుంది వలచిన వాడి చేయి అందుకుంటే కట్టుబాట్లు కులం మతం వంటివి అడ్డుకాలేవు అని నా ఆకతాయి చెల్లివల్లే ఆనాడు తెలిసింది నాకు ఇక నీకు తెలియని నా జీవితంలోకి వస్తాను నా జీవితం మొదలైంది కాలిఫోర్నియాలో నా చదువు బ్రహ్మాండంగా సాగుతున్న తరుణంలో రషీద్ అనే మా సీనియర్ని కలిశాను పాటు నీడలా నన్ను వెన్నంటే ఉండేవాడు అందంలో ఇంద్రుడు చెలిమిలో చంద్రుడు నిజం నిఖి ఏడాది తిరిగేటప్పటికే రషీద్ని వీడి ఒక్క ఉండలేని స్థితికొచ్చేసాను మంత్రముగ్ధలా అతన్ని అనుసరించసాగాను రషీద్ నా ప్రాణం నా ఊపిరిగా మారాడు పెళ్లి చేసుకుందామని రషీద్తో అన్నాను పెళ్లి అనే వ్యవస్థలో తనకి అంతగా నమ్మకం లేదు అన్నాడు అతని పట్ల ప్రేమ తగ్గలేదు సరికదా ఓ వ్యసనంగా మారింది అతని ప్రేమలో ఖైదీగా ఉండిపోయాను ఏదేమైనా రషీద్ని పెళ్లికొప్పించాకే మా ప్రేమ విషయం నాన్నగారికి నీకు చెప్పాలని నిర్ణయించుకున్నాను నాన్నగారు జబ్బు పడ్డప్పుడు నేను వైజాగ్ వచ్చేసరికే అతనితో సహజీవనం చేస్తున్నాను మనసా వాచా రషీద్ని నేను జీవిత భాగస్వామిగా భావించాను కానీ రషీద్ గురించి నోరు విప్పేందుకు సంశయించాను ధైర్యం చాలేదు శాస్త్రోక్తంగా వేదమంత్రాల నడుమ ముడిపడే వివాహ బంధం మాత్రమే ఈ సృష్టిలో స్త్రీ పురుషులని ఒక్కటి చేయగల పవిత్ర అవుతుందన్నది వృత్తిపరంగా కూడా నాన్నగారి సిద్ధాంతం కదా ఆ సిద్ధాంతాన్ని కాదనగలవారు ఈ భూమి మీద ఉండరు అమ్మా నాన్నల పెంపకంతో పాటు నేను నమ్మిన కట్టుబాట్లు సంప్రదాయాలు అన్నింటినీ మరిచానా అన్న బాధని కూడా జయించేసేది రషీద్ పట్ల నా ఆకర్షణ నన్నంతలా తన ప్రేమలో ఓలలాడించాడు చదువు విషయంగా ఉత్తమ శ్రేణిలో నేను మాస్టర్స్ డిగ్రీ పొందాను యూనివర్సిటీ వారి స్టైపెండ్ అధికం చేసి పిహెచ్ చేసేందుకు అవకాశం కల్పించారన్న సంగతి విన్న నాన్నగారు ఉప్పొంగిపోయారు సైకాలజీ మాస్టర్స్ చేశాక రషీద్ ప్రైవేట్ ప్రాక్టీస్ పెట్టుకున్నాడు మా ఇరువురి సాహచర్యం సహజీవనం ఆనందంగా కొనసాగి నేను గర్భవతినని తెలిసిన రోజున వివాహం చేసుకుందామని మరోమారు రషీద్ని అడిగాను కాని తన మాట తనదిగానే ఉండిపోయాడు పుట్టాడు పేరు అభీర్ అమ్మతనం ఓ అద్భుత వరం అనిపించింది అభీర్ ప్రాపకంలో మునిగి తేలాను రషీద్ కూడా వాణ్ణి ఒక్క క్షణమైనా విడవడు వాడి మొదటి పుట్టినరోజు నాడు వివాహం విషయంగా రషీద్తో గొడవపడ్డాను నా కుటుంబం కోసమైనా పెళ్లి అవసరమని వాదిచ్చాను ఏ కళనున్నాడో ఒప్పుకున్నాడు తర్వాత రెండు రోజులకి పెళ్లి చేసుకున్నాం అదే సమయంలో యూనివర్సిటీ వాళ్లు నా ప్రతిభకి పట్టం కట్టినట్టు పదవీకాలం కలిగిన ప్రొఫెసర్గా నన్ను నియామకం చేశారు నేను నమ్మలేకపోయాను తెలుసా అంబరా అంతటి సంతోషాన్ని నాన్నగారితో పంచుకున్నాను అప్పుడు నా వంటి బిడ్డని కన్నందుకు తన జన్మ ధరించింది అన్నారు నా ఎదుగుదలలో అమ్మ పాత్ర చాలానే ఉందని గుర్తు చేసుకున్నాం నాన్నగారితో మాట్లాడిన ప్రతిసారి రషీద్తో నా ప్రేమ నా జీవనం నా బాబు గురించి చెప్పేయాలని నా మనసు ఆరాటపడుతుంది కాని కానీ ఫోన్లో చెప్పడం పద్ధతి కాదని ఆయన్ని క్షోభకి గురి చేయకుండా ఎదుటపడి సగౌరవంగా అన్ని విషయాలు విన్నవించుకోవడమే సరి అయిన మార్గమని ఆలోచించి మిన్నకుండిపోతున్నాను రా నీకి ప్రొఫెసర్గా నా నియామకం తర్వాత కొన్నాళ్లు దేశ విదేశాలలో యూనివర్సిటీ తరఫున సెమినార్లు చర్చా వేదికలు నిర్వహించడంలో నిమగ్నమై ఉంటానని వీలైనంత త్వరగా వైజాగ్ వస్తానని నాన్నకి మాటిచ్చానురా ఎప్పుడెప్పుడు మీ ఎదుట కుటుంబ సమేతంగా వాలిపోతానానని ఆరాటపడుతున్నాను నెలకుమారైన ఈ దేశాంతర ప్రయాణాలు విజిటింగ్ ప్రొఫెసర్ అసైన్మెంట్స్తో నేను ఊహించనంతగా యూనివర్సిటీ పనిలో మునిగిపోయాననుకో అయితే రెండేళ్ల సమయం వడిగానే సాగిపోయింది రషీద్ నేను పెళ్లి చేసుకుని కూడా రెండేళ్లవడం అలాగే ఉద్యోగ బాధ్యతలు తేలికవడంతో నెల క్రితం రషీద్కి చెప్పి వైజాగ్కి ప్రయాణం ప్లాన్ చేశాను నా భర్త రషీద్ని నా బిడ్డ అభీర్ని మొదటిసారిగా నాన్నగారికి పరిచయం చేసి ఆయన్ని సంభ్రమాశ్చర్యాలలో ముంచాలని కలలు కన్నాను రషీద్తో నా ప్రేమ పెళ్లి గురించి చెప్పడంలో జరిగిన జాప్యానికి కారణాలన్నింటినీ నాన్నగారికి అర్థమయ్యేలా విన్నవించుకుందామని సిద్ధమైపోయాను కూడా ప్రయాణం రేపనగా గుండె పగిలే సంఘటన నన్ను పిచ్చిదాన్ని చేసింది నిఖిల వహీద అదే యువతిని వివాహం చేసుకుని నేరుగా ఇంటికి తీసుకొచ్చాడు రషీద్ రషీద్తో నా పెళ్లిలాగానే అతనితో నా జీవితం అతని పట్ల నా ప్రేమ కూడా ముక్కలైపోయాయి అనిపించింది ప్రతిఘటించి నా లాభం లేకపోయింది అతను తన ప్రేమని జీవితాన్ని ఎన్ని ముక్కలైనా చేసి పంచగలనన్నట్టుగా సూచించాడు నా మీద ప్రేమ కానీ కాని నేనలా కాదని నా భర్తని ఎవరితోనూ పంచుకోలేని నేను నిర్ణయించుకుని విడిపోయాను విడాకులు తీసుకున్నాన్రా ఇప్పుడు నాకు నా కొడుకు వాడికి నేనుగా హాయిగానే సాగిపోతున్నాం వైజాగ్ రావాలనే వాళ్ళనే ఉన్నా ఏదో తెలియని సంశయంతో మళ్ళీ జాప్యం అయితే కొత్తగా రెండు వారాల క్రితం మీరు పంపిన పెళ్లి కొడుకుల లిస్టు ఆ వివరాలు చూసి అదిరిపడ్డాను నా జీవితంలో ఇప్పుడు భర్త అనే వ్యక్తి లేకున్నా నా మనసు రషీద్కే సొంతం నాకు మళ్లీ పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనే లేదు కాబట్టి నా కోసం పెళ్లి ప్రయత్నాలు మానేయండి ఇక వైజాగ్ రావడానికి ఉన్న నా సంశయము జాప్యము పటాపంచలయ్యాయిగా అన్నీ మన మంచికే జరుగుతాయంటారు కదా నాన్నగారికి ఎదురుపడవలసిన సమయం వచ్చేసిందిలే అందుకే వచ్చేవారం నేను నా అభీర్ వైజాగ్ వచ్చేస్తున్నాం అన్ని విషయాలు నాన్నగారికి స్వయంగా చెప్పుకుంటాను క్షమించమని అర్థిస్తాను నువ్వు కూడా అంతవరకు ఓపికపట్టే నేను వస్తున్నానని మాత్రం నాన్నగారికి చెప్పు నేను కూడా ఫోన్ చేసి చెప్తాననుకో నాన్నగారు అర్థం చేసుకుంటారని నన్ను అభీర్ని ఆదరిస్తారని మనసారా ఆశిస్తున్నాను వేయి దేవుళ్ళకి మొక్కుకుంటున్నాను నీకు తెలిసారా చెల్లై ఓ సైకాలజిస్ట్గా ఆకర్షణ ప్రేమ పెళ్లి తలెత్తే సమస్యలతో బాధితులను ఎందరినో చూస్తుంటాను స్త్రీ పురుషుల నడుమ ప్రేమ అనేది ఓ భావోద్వేగ బంధం అది ఎంత సహజమైనదో ఎంత తీయనైనదో అంతే సంక్లిష్టమైనదని వాళ్ళకి గుర్తు చేస్తూ ఉంటాను జీవితంలో ప్రేమ సాహచర్యం తెచ్చే సుఖ సంతోషాలతో పాటు ఉత్పన్నమవగల కష్ట నష్టాలని బరువు బాధ్యతలను ఎదుర్కొనే నిబ్బరం ఆత్మబలం చాలా అవసరమని కూడా వాళ్లకి గుర్తు చేస్తూ ఉంటాను ఇక ఉంటాన్రా నిఖిల ప్రేమతో నీ అఖిల వసంత వల్లరిలో లేఖాస్త్రం శీర్షికన నాట్య భారతి శ్రీమతి కోసూరి ఉమాభారతి గారు విలక్షణంగా రచించిన కథ కాలిఫోర్నియాలో ప్రేమ ఖైదీ వసంత వల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను అందుకే లైక్ చేసి మీ మీ మిత్రులకు బంధువులకు లింక్ ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంత లక్ష్మి అయ్యగారికి సెలవా మరి థ్యాంక్ యూ